మిత్రులారా, ఈ జరగబోయే ఎన్నికల రణరంగంలో అంతిమ విజయం నీతి న్యాయాన్ని, ధర్మాన్ని తప్ప అధర్మం ఓడిపోతుంది, అన్యాయం ఓడిపోతుంది, అవినీతి ఓడిపోతుంది అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. నేను ఇక్కడ కూడా వ్యక్తిగత విమర్శలకు వెళ్ళటం లేదు, విధానపరమైనటువంటి విషయాల మీద నేను మాట్లాడదలుచుకున్నాను. ఇలా ఇప్పుడు చెప్పినటువంటి ఈ పథకాలు కానీ, ఈ ప్రభుత్వ పనితీరు కానీ, ప్రభుత్వ విధి విధానాలు కానీ, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాలు కానీ, వీటి మీద ప్రజల దగ్గరకు మనం వెళ్ళి రచ్చబండలో కూర్చుని మనం చర్చించుకుందాం, దానికి మేము ఎప్పుడు కూడా సిద్ధం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, సిద్ధం ఎన్నికలకు, వైఎస్ఆర్సిపి సిద్ధం ఎన్నికలకు, వైఎస్ జగనన్న సిద్ధం, ప్రజలకు సేవ చేయడానికి జగనన్న సిద్ధంగా ఉన్నాడు, ప్రజలకు సేవను కొనసాగించడానికి, ఇంకా మెరుగైన సేవలు అందించడానికి జగనన్న ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ వ్యవస్థను ప్రక్షాళన చేసి ఈ వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులు తీసుకొచ్చి ఈ నిట్ట నిలువు సమాజాన్ని సమసమాజంగా, సమాంతర సమాజంగా మార్చడానికి, బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నటువంటి కలల్ని నిజం చేయడానికి ఈ యొక్క ఈ జగనన్న ప్రభుత్వం సిద్ధమని తెలియజేస్తూ, ప్రతి ఒక్క పేదవాడు, ప్రతి ఒక్క మధ్యతరగతి వాడు, ప్రతి ఒక్క మరి అట్టడుగు ప్రజలు ఎవరైనా కానీ, ఇవాళ జగనన్న ప్రభుత్వాన్ని అధికారంలోకి మరొకసారి తీసుకురావాల్సినటువంటి బాధ్యత, గురుతర బాధ్యత మీ మీద ఉంది. లేకపోతే భవిష్యత్తు అంధకారం అవుతుంది, లేకపోతే ఈ రాష్ట్రం మరలా నాశనం అవుతుంది. ఈ రాష్ట్రంలో మనుగడ ఉండదు, పేద ప్రజలు నిలబడటానికి, ఆత్మగౌరవంతో తలెత్తుకుని తిరగడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఈ యొక్క ఎన్నికల యుద్ధంలో మరలా అందరం స్వచ్ఛందంగా సైనికుల వల్లే పోరాడి జగనన్న ప్రభుత్వాన్ని మరలా మనం తీసుకుని వచ్చి ఈ రాష్ట్రాన్ని కాపాడుకుందాం, సంక్షేమాన్ని నిలబెట్టుకుందాం, అభివృద్ధిని కొనసాగించుకుందాం. అందుకు జగనన్న సిద్ధంగా ఉన్నాడని చెప్పి తెలియజేస్తూ మేము దశలో తీసుకుంటాం.